కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ లాక్డౌన్ కారణంగా వలస కూలీలు ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఇరుక్కుపోయారు. ఈ నేపథ్యంలో బస్సులను అద్దెకు తీసుకుని సోను సూద్ వారిని తమ ఇండ్లకు చేర్చారు. ముఖ్యంగా సోను సూద్ ముంబైలో ఇరుక్కున్న ఇతర రాష్ట్రాల పేద కార్మికులను వారి ఇళ్లకు చేరుకోవటానికి ఏర్పాట్లను చేశారు. ఇక అప్పటి నుండి ఆయన అవసరమున్న వారికి నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా సోను సూద్ చాలా మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించారు. ఇంకొంతమందికి మెడిసిన్ ఖర్చులను భరించాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు పొందటానికి సహాయపడ్డాడు. ఇలా తనకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాడు. దీంతో అతనికి సోషల్ మీడియాతో పాటు బయట కూడా విపరీతంగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇటీవల రైతులకి కూడా తన మద్దతును తెలిపాడు సోను సూద్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన గురించిన ఓ విషయం బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేంటంటే సోను సూద్ తన ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టు పెట్టారట. సోను 10 కోట్ల విరాళం పోగు చేయటానికి ముంబైలోని జూహులో గల తన 8 ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఇందులో 2 దుకాణాలు, 6 ప్లాట్లు కూడా ఉన్నాయట. సెప్టెంబర్ 15 అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబర్ 24 రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుస్తోంది. ఎదుటి వారి కోసం ఇలాంటి పనిచేసిన వాళ్ళని నేనింతవరకు చూడలేదు అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతా ఈ సందర్భంగా మీడియాతో చెబుతూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంత చేస్తున్నా కూడా సోను సూద్ పై నిందలు పడుతూనే ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆపకుండా చేయూతనందిస్తున్న ఆయనను ట్రోల్స్ వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన సేవా కార్యక్రమాల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నాడని అడుగుతున్నారు. అంతేకాదు ఆయన్ని ఫ్రాడ్ అంటూ కూడా నిందిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి సోను సూద్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాడు. నేనేమీ చేయలేదని, నాది మోసం అనే వారికి నేనొకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇదంతా మీ మెప్పు కోసం చేయట్లేదు. అలాగే నేను సాయం చేసిన వారి డేటా అంతా నా దగ్గర ఉంది. వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు విదేశాల నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను స్పష్టం చేయాలనుకోవట్లేదు, కానీ నన్ను విమర్శించేందుకు బదులుగా బయటకు వెళ్లి ఎవరికైనా సాయం చేయాలని కోరుతున్నా అంటూ సమాధానమిచ్చారు సోను సూద్.